సో అట్లా వెళ్ళే షూటింగ్ వెళ్ళి ఈవినింగ్ అట్లా వస్తుండేనా? అంతే, మార్నింగ్ వెళ్ళే వాళ్ళం షూట్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్, బికాజ్ అక్కడ సన్సెట్ లోపల షూట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోద్ది, ఈవినింగ్ అయిపోద్ది నైట్ టైమ్. మళ్ళీ మార్నింగ్ యూ హ్యావ్ టు బి రెడీ బై 4 o'clock, 4 కల్లా రెడీ, మేకప్ విత్ మేకప్ 5 కల్లా రెడీ ఉండాలి. సో ఊళ్ళో అందరూ చాలా సపోర్ట్ చేశారు మాకు మార్నింగ్. మార్నింగ్ ఇప్పుడు మనకి ఇక్కడ అంటే స్విగ్గీలు వస్తాయి, అక్కడ 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 ప్రతి వాళ్ళు టీ చేసి ఫుడ్ చేసి మాకు పట్టించేవాళ్ళు, ఫుడ్ కుక్ చేసి టీమ్ అందరికి కోవిడ్ టైంలో చాలా సపోర్ట్ చేశారు. అసలు మేము ఈ సినిమా అంత బాగా ఫినిష్ చేసుకోగలిగామంటే బికాస్ ఆఫ్ ఊరు పేరు విపిఆర్ కండ్రిక. విపిఆర్ కండ్రిక, థ్యాంక్ యూ సో మచ్ ప్రజలు, ఊర్లో ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా శ్వేత గారిని బాగా చూసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది చాలా థ్యాంక్స్. తిన్నారా రాగి సంగటి? అదంతా రాగి సంగటి, అవి రాగి సంగటి అసలు సెట్ రాగి సంగటి నాటుకోడి పులుసు ఇచ్చి వాడేస్తారు అసలు, అది దట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్. చాలా బాగా కుక్ చేస్తారు. ఎస్ అండ్ ఫీలింగ్ చాలా బాగుంది సినిమా. సో సినిమాలో మీరు పాయింట్లలో కూడా చెట్లు అవన్నీ గురించి చెప్తారు, ఆక్సిజన్ గురించి చెప్తారు. ఈ సినిమాలో కూడా ఆక్సిజన్ గురించి ఏమైనా ఉందా? అంటే మాకు ట్రైలర్లు అంత సస్పెన్స్ థ్రిల్లర్ గిట్లా గిట్లా పడుతుంది, మళ్ళీ దానికి ఏంది? యాక్చువల్గా అంటే ఎస్పెషల్లీ ఆక్సిజన్ గురించి అని కాదు, మనము చెట్లను నరకడం, చెట్లను నాటకపోవడం వల్ల మనం ఎంత ఏం కోల్పోతున్నాము. చెట్లు ఉంటే మనకేంటి అసలు, మనకేమి అంటే మనం బ్రతకడానికి ఎలా ఆక్సిజన్ ఎలా అందుతుంది, ఒక మనిషికి ఎన్ని చెట్లు కావాలి, ఎన్ని చెట్లు ఉంటే వాళ్ళకి సరిపడిన ఆక్సిజన్ అందుతుంది. సో అది ఒక మెసేజ్ అనమాట, జస్ట్ అది ఒక పార్ట్, అందులో ఒక భాగం అంతే. దానికోసం అని కాదు, అంటే అందరూ అదే అంటున్నారు మెసేజ్ ఓరియంటెడ్ అని, మెసేజ్ ఓరియంటెడ్ కాదు, అందులో ఒక మెసేజ్ ఉంది అంతే. అంతే అసలు నా ఫ్యాన్స్ Oh God, please man, don't kidnap me, okay? Just... సో అది మరి ఎందుకు కిడ్నాప్ చేస్తా అంటే సినిమా చూడాల్సింది అని చెప్పేస్తాం. ఏంటి చెప్పండి, గ్యాప్ ఎల్లుండి చూడొచ్చు థియేటర్కి వెళ్ళి. అంతే కదా, ఎందుకు కిడ్నాప్ చేస్తాను, నన్ను ఎందుకు కిడ్నాప్ చేస్తుంటారు? మనం సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇట్స్ అ నైస్ స్టోరీ. అంటే ఒక అడవిలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు, ఒక అతనేమో ఆయనకి కోవిడ్ వచ్చిందేమో అనుకొని వెళ్తాడు, అంటే ఒక సర్టన్ సిచ్యువేషన్లో ఉంటాడు. వీళ్ళు ఆల్రెడీ అడవిలో ఉండేవాళ్ళు, ఇంకా 2 క్యారెక్టర్స్, సో ఓ 5 క్యారెక్టర్స్ మధ్యలో వాళ్ళు కలిసినప్పుడు జరిగిన స్టోరీయే కొండవీడు. అంటే కొండవీడు అనే ఫారెస్ట్లో జరుగుతుంది. ఆ స్టోరీ ద్వారా ప్రతి క్యారెక్టర్ మనకి ఇట్ విల్ కన్వే ఇట్స్ ఓన్ థింగ్. అది కూడా మీరు కొండవీడు చూస్తే తెలిసిపోద్ది మీకు, ఎక్కడ కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది సినిమా చూస్తే తెలిసిపోతుంది. ఐ థింక్ నన్ను కిడ్నాప్ చేసే సినిమాల్లో రాణి కాకుండా రాణి ఏంట అబ్బా ప్రతి కిడ్నాప్ చేస్తాను. టూ మచ్ మ్యాన్, ఎంత ఎంత మంచిగా ఉంటే మా ఫ్యాన్ కాదులే. కిడ్నాప్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ అవసరం లేదు అమ్మ, నేను చంపేయాలని కూడా కిడ్నాప్ చేయొచ్చు. ఎవడు పగలు వాడివి, నన్ను కిడ్నాప్ చేయకండి భయ్య, జస్ట్ కిడ్డింగ్. కాదు రైడ్ కి తీసుకెళ్ళిపోవాలి బైక్ మీద. కిడ్నాప్ చేసింది ఏదో వేసోలే, కిడ్నాప్ ఎందుకు, ఇద్దరం లెట్స్ గో ఆన్ రైడ్ అని చెప్పి మొత్తం అంతా చిల్ వచ్చేటప్పుడు ఇప్పిస్ లో వస్తాం. ఏ మెయిన్ వాట్సాప్ బొమ్మల్లిలో వస్తాం మేము. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్, జస్ట్ కిడ్డింగ్.